దేవుడు మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి, మీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం నుంచి ఆయన మిమ్మల్ని తప్పించాడు. ఎందుకనగా సంఖ్యాకాండము 23:19-20 మనం చూసుకున్నట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. దేవుడు దీవించాలి అని నిన్ను ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి నోబడి కెన్ చేంజ్ ఇట్. ఎవరు కూడా మార్చలేరు. వాళ్ళని బట్టి మనం ఇలాగ ఉన్నామని కానీ, వీళ్ళని బట్టి మనం ఇలా ఉన్నామని కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తము ఆయన చేతుల్లో ఉన్నాయి. నీ కాలగతులన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎవరైతే వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా మనకి ఏదో జరుగుతుంది అని అనుకునే వాళ్ళకి కూడా దేవుని వాక్యం చెప్తుంది. 23:23 సంఖ్యాకాండం 23:23 నిజంగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియచెప్పబడును. కాబట్టి నీకు ఏమి జరుగుతుందని భయపడద్దండి. మీకేదో జరిగిపోతుందని ఆలోచించొద్దండి. సమస్తము ఆయన చేతుల్లో ఉంది. మీ పిల్లల జీవితం కావచ్చు, మీ వ్యాపారాలు కావచ్చు, మీ ఉద్యోగాలు కావచ్చు, మీ ఆరోగ్యం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అది సమస్తము ఆయన చేతిలో ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించమని సెలవైంది. నోబడి కెన్ చేంజ్ ఇట్. మీకు దీవెన కలగాలని ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేర్ ఇవాంజలిన్. ఆమేన్.